రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో మరి భారతదేశానికి ఆత్మ లాంటిది. అనేక మంది మరి తమ అభివృద్ధి చెందడం కోసం ఒక్కొక్క మెట్టు ఎదగడం కోసం అవసరమైనటువంటి వాతావరణం నిర్మాణం చేసే దిశగా రాజ్యాంగం అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. మరి ఈ జాతి కులాల మీద కులాల మురాదుల మీద నిర్మాణం కాదని కుల వ్యవస్థ ఒకటి వేళ్లతో నెక్కిలించి వేస్తేనే జాతిని ఒక అద్భుతమైన జాతిగా నిర్మాణం చేయొచ్చని వారు భావించారు. మరి ఈరోజు ఇంకా కుల వ్యవస్థ ఉంది, మరి దానికోసం మనందరూ కూడా పాకులాడుతున్నాం. మరి దీని విషయమై మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అన్ని ప్రభుత్వాలు కూడా దళితుల కోసం, బలకు బలహీన వర్గాల కోసం, అందరి కోసం అనేక రకాలైన సంక్షేమ పథకాలను, అదేవిధంగా అనేక నిధులను కేటాయించడం జరిగింది, అనేక ఉద్యోగాలను కేటాయించడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి ఆశించినటువంటి ఫలితాలు ఇప్పటివరకు రాలేదంటే మనము మరొకసారి మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ సిద్ధాంతం ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం వారికి ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వారికి చేరే విధంగా ఇప్పుడున్నట్టు మన భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. దానికి అనుకూలంగా మరి కోట్లాది మందికి జన్ధన్ యోజన ద్వారా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేసి నేరుగా వాళ్లకు కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు కావచ్చు, కేంద్రం ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయం కావచ్చు, కేంద్రం ఇస్తున్నటువంటి సబ్సిడీ కావచ్చు చేరే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా మరి స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా దేశంలో ప్రతి ఒక్కరు కూడా స్త్రీల గౌరవాన్ని గురించి ఆలోచన చేసి అన్ని ఇంట్లో కూడా మరుగుదొడ్లు ఉండే విధంగా కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఆడవాళ్ళు మహిళలు మరి కంటి కన్నీరు పెట్టకుండా ఉండడం కోసం మరి ఉజ్వల పథకం ద్వారా 6.5 కోట్ల గ్యాస్ సిలిండర్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మరి కేంద్రం అనేక పథకాలను ఇటు ప్రధానమంత్రి ఆవాస యోజన లాంటి పథకం అనేక ఇళ్ళు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల పైన ఇళ్ళు కేటాయిస్తే కనీసం కూడా 20,000 ఇళ్ళు కూడా కట్టలేనట్టు పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్రం ఇస్తున్నటువంటి అనేక పథకాలు ఇటు ఏదైతే ఆరోగ్యశ్రీ ఇక్కడ ఫెయిల్ అయిపోయింది, మరి ఆయుష్మాన్ భారత్ కేంద్రం ఉన్నటువంటి పథకాన్ని అమలు చేయకుండా చాలామందికి బెనిఫిషరీలకు అందకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నటువంటి అనేక ఒక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలకు అందకుండా మరి అడ్డుకుంటా ఉంది. కాబట్టి అంబేద్కర్ గారి స్ఫూర్తి, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చెప్పిన దాని ప్రకారం ఈ దేశం అభివృద్ధి చెందాలంటే భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సహకరించి పనిచేసి కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాలను కూడా ఈ ప్రజలకు చేరవేసే విధంగా ప్రయత్నం చేసినట్లే ఈ వారి యొక్క కళ సహకారం అవుతుంది. ఈ సందర్భంగా మనం చేసుకుంటూ భారత్ మాతాకి జై.